Oh,
ఏమివగలను నా యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా ఏమివగలను నా యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా నను నియమించిన రీతి చూడగా నన్ను పిలచిన పిలుపు వినగా యేసుక్రీస్తుకు చెల్లును గాక. హల్లెలూయా. మంచిదండి, బలిపీఠం మీద ఉన్నటువంటి అమ్మగారికి, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మరి స్థానిక దైవజనులు, దయాశీల అయ్యగారికి, అమ్మగారికి, మా కుటుంబం తరపున, సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగనే మన మధ్యలో ఉన్నటువంటి మురళీ గారికి వందనాలండి. అందరికీ వందనాలండి. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. మంచిది. మరి గత 15 రోజుల క్రితము నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరిని పిలిపించుకుని ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు దయాశీల అయ్యగారిని నా మనసులో పెట్టాడు. అయ్యగారండి రండి. ఒక 17 రోజులు నేను మనసుకు మించి లేగలేదు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వైజాగ్ నుంచి, వైజాగ్ వెళ్ళి అటు నుంచి కేడీపేట అని ఏలేశ్వరం ఏరియా కొండలోకి వెళ్ళాను. మరి ఆ బస్సులో కూర్చోవటం వల్ల కాలు వాసిపోయి ఎంజాగ్రామ్ చేసినటువంటి ఆ నరం వాసిపోయి ఓపెన్ సర్జరీ ఆపరేషన్ జరిగింది. రోజుకి 16 నెలలు అయింది. ఈ బలహీనత మీద తట్టుకోలేకపోయాను. ఈ కాలు అంతా పొర ఊడిపోయి వాసిపోయిన కాలు పొర ఊడిపోయి బలహీనంగా పడినప్పుడు ఎవరిని పిలిపించుకోవాలని ప్రార్థన చే అనుకున్నప్పుడు దేవుడు దయాశీలయ్య గారిని ప్రభు నా మనసులో పెట్టారు. ప్రార్థన చేసి వెళ్ళారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి మళ్ళీ నా ఇంటి పనులకు బజారుకి వెళ్ళటం, అలాగే తిరగటం దేవుడు కృప చూపించారు.
లేరా మరి దైవజనులైతే రెండో శనివారం జరుగుతుంది రండి అని అన్నారు కానీ ఏదో సంఘ ఆరాధన కార్యక్రమాలు ఉండటం వల్ల గత నెలలో రాలేకపోయాము. ఈ నెలలో కూడా ప్రభు రావడానికి ఎంతో కృప చూపించారు. ఎన్నో ఆటంకాలు ఉదయకాలం లేచిన తర్వాత 9 గంటలకు బట్టలు వేసుకుంటే ఒక అమ్మాయి పోషిపోతయిందని ప్రార్థన చేయమని కోరారు. అక్కడి నుంచి 2 వీధులు దాటిన తర్వాత ఒక ఆయన ఇల్లు మారేవండి విజయవాడ నుంచి వచ్చాం ప్రార్థన చేయమని కోరారు. అక్కడి నుంచి వచ్చాక బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాక వికలాంగులు 70 మంది కూడుకున్నారు, మీరు అధ్యక్షులుగా నడిపించండి అని ఎప్పుడో 4 రోజుల క్రితం అడిగారు. ఈ అందులు అన్నమాట వారందరూ. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇలాగనో 10:30కి రావడానికి ప్రభు కృప చూపించారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మగారు చెప్పారు కరోనా కాలంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. దైవజనులు ఎవరో మాకు తెలియదు కానీ రోజు ఎక్కడ కలిసాము, కలిసినప్పుడు సాక్ష్యం పంచుకున్నాను. మరి మార్చి నెలలో మరి ఆ కరోనా ప్రారంభమైనప్పుడు చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితి, మరి సంఘము పలకరించలేదు. నాకు 4 అక్కలు ఉన్నారు, వారు కూడా ఈ ప్రాంతాల్లో లేరు, తుని విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. ఎందుకనో దైవజనుల్ని నన్ను వారి మనసులో పెట్టారు. ఫోన్ చేశారు, ఎవరో రింగ్ అయింది, ఎవరో అనేసరికి ఇలాగ నా పలానా పాస్టర్ గారినండి, మరి ఈ కరోనా కాలంలో మిమ్మల్ని దేవుడు మాకు చూపించారు, ప్రతీ నెల కొద్దిగా ఆర్థికమైన సహాయం ఇవ్వాలి, మీ పోషణ కొరకైనటువంటి తలంపు మా మనసులో పెట్టారన్న తనెల్లి గారు ఆపరేషన్ పడి ఉన్నారు కదా అన్నప్పుడు ఎంతో ప్రభుని స్తుతించాను. మా ఇంటికి రావద్దు, నేనే దగ్గరకు వస్తాను, మీరు వచ్చి కానుక తీసుకెళ్ళి కృపా మినిస్ట్రీ కొరకు మేడగది ప్రార్థన మందిరం కొరకు ప్రార్థన చేయమని కోరారు. అప్పటి నుంచి ప్రభు నా మనసులో పెట్టారు. మరి ప్రతి అరుణోదయన ప్రభుని స్తుతిస్తున్నాను సంఘం కొరకు. హల్లెలూయా. అంతేకాదు డిసెంబర్ నెలలో క్రిస్మస్ వెళ్ళేకండి మన ఇంటి దగ్గర ఆరాధన జరిగి 26, 25, 26, 27, 27, 28, 29 మురళి గారు ఇంటి దగ్గర 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు దైవజనులు అన్నా నేను కూడా మీతోట వస్తాను, మీరు నడిపింపు ఎలాగుంటుంది చూస్తానని వెళ్ళినప్పుడు కాంతో అమ్మగారు కూడా నన్ను ఎంతో సన్మానించారు. మురళి గారు నన్ను ఎంతో సన్మానించారు, ఒక సేవకునిగా నన్ను గౌరవించి నన్ను ప్రేమించి నన్ను సన్మానించి నన్ను పంపించారు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ కృపా బలిపీఠము దేవుడే చెప్పాడు, ప్రజలు క్షేమంగా ఉండాలంటే గనక నిర్గమకాండము 12 అధ్యాయము పిల్లర 12 నుంచి 14 వరకు చదవక్కర్లేదు కానీ దేవుడు చెప్పాడు. ప్రజలు బాధల్లో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, దరిద్రంతో ఉన్నారు. ఇది జరగాలంటే గనక వారి పాపాలు క్షమించబడాలంటే గనక బలిపీఠం కట్టండి అని దేవుడే ఆజ్ఞాపించారు. అప్పటి రోజుల్లో గువ్వల్ని మరి పావురాల్ని గొర్రెల్ని ఇలాగను వధించుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే గనక ఈ ప్రాంత ప్రజలు నా మతంగా నా మట్టుకు నేను చెప్తున్నా, నేను కూడా ఎంతో దీవించబడ్డాను. హల్లెలూయా. చూసినప్పుడు నేను కూడా వచ్చి ప్రార్థన చేయాలనే మనసు దేవుడు నా మనసులో పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, అలాగనే 2 సమూయేలు గ్రంథం 24:25-26 కూడా దావీదు బలిపీఠం కట్టాడు. ప్రార్థన బలిపీఠం, కృపా బలిపీఠం కట్టినప్పుడు అక్కడ తెగుళ్ళు ఆగేయి, దేవుడు స్వస్థపరిచాడు. ప్రియులరా, అక్కడ ప్రజలు దీవించబడ్డారు. ప్రజలు దీవించబడాలని, ప్రజలు ఆశీర్వదించబడాలని, ప్రజలు స్వస్థత పొందాలని దేవుడు తన దీనదాసుల ద్వారా జ్ఞానులైన వారు ఎంతోమంది ఉన్నారు, దేవవంతులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులరా, మరి ఈ వయసులో దేవుని యొక్క ప్రియులరా యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందెదరు అనేటువంటి వాగ్దానము దైవజనుల పట్ల దేవుడు నెరవేర్చబడాలని
నెరవేర్చునుగాక. ఆమేన్ చెబుదాం. దేవుడు వారి ద్వారా అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించునుగాక. దేవుడు అనేక మంది వారి ద్వారా బాప్తిసపు ఆరాధన రక్షణ కార్యాలు ప్రభు వారితో జరిగించునుగాక. వారి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కుటుంబాలు కట్టి ఆశీర్వదించబడేటట్టుగా ప్రభు వారిని వాడుకునుగాక. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని మరి సమయాన్ని ఇస్తున్నా. అందరికి వందనాలండి. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. అధ్యక్షుల దైవజనులకు వందనాలు. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించున్నవన్నీయు వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. నోవాహు జలప్రలయానికి ముందున్నటువంటి గొప్ప విశ్వాస యోధుడు. విశ్వాస యోధుల జాబితాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల జాబితాని దేవుడు అక్కడ పొందుపరిచాడు. ఆ జాబితాలో నోవాహును గురించి వ్రాయబడ్డాడు. ఆయన విశ్వాసమును గురించి అక్కడ మనం చదువుతాం. ఎప్పుడైతే ఆ జలప్రలయం నుండి బయటపడి ఓడలో నుండి ఆ కుటుంబంతో సహా ఆ జంతువులు పక్షులు అన్నిటితో సహా వారు బయటికి వచ్చారో, నోవాహు చేసిన మొట్టమొదటి పని అంటే ఏది అంటే దేవునికి బలిపీఠం కట్టాడు. ఏం చేశాడు? దేవునికి బలిపీఠం కట్టి ఆ పీఠము మీద దహన బలి అర్పించాడు. మనం బలులను గురించి చదవాలంటే లేవియా ఖండంలో స్పష్టముగా వ్రాయబడింది. దహన బలులు, సమాధానార్థ బలులు, పాప పరిహారార్థ బలులు, ఎన్నో రకాలైన బలులను అర్పించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. కాబట్టి ఈ బలులు అర్పించటము ఇశ్రాయేలీయులకు అంటే ముందుగానే నోవాహు అబ్రహాములు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నోవాహు చేసిన మంచి పని ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విపత్తు నుండి బయటపడ్డాడో, ఆ కష్టాన్ని నుండి బయటపడ్డాడో, ఆ ప్రమాదం నుండి సురక్షితంగా ఆ భూమిని చేరుకున్నాడో, నోవాహు ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు, దహన బలులు అర్పించాడు. కృతజ్ఞతా బలిపీఠము. నోవాహు వినాలి, అందరూ వినాలి వినాలి వినాలి. నోవాహు కట్టిన బలిపీఠము కృతజ్ఞతా బలిపీఠము. కృతజ్ఞతాపూర్వకముగా నోవాహు బలిపీఠం కట్టాడు. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞతతో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనలు 103లో మనం చదువుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కృతజ్ఞత పూర్వకమైనటువంటి బలిపీఠము, ఆ బలిపీఠము యొక్క అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడి దినాన్న ప్రశ్నిస్తున్నాడు. దేవునికి నువ్వు కృతజ్ఞతాపూర్వక బలిపీఠమును కట్టకపోతే నువ్వు దేవునికి విరోధముగా పాపము చేసిన వాడుగా ఉంటావు. నీ జీవితంలో తప్పనిసరిగా ప్రతి చిన్న మేలు కొరకు, ప్రతి పెద్ద మేలు కొరకు నువ్వు తప్పక దేవునికి కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కట్టాలి. కానీ అనేక మంది దేవునికి కృతజ్ఞత తెలియచేయరు. కృతజ్ఞత అంటే ఏంటో కూడా తెలియదు. అటువంటి ఇంకా వెనకబడిన జీవితంలో క్రైస్తవ జీవితము కొనసాగుతుంది అంటే చెప్పడానికి మనం సందేహించక్కర్లేదు. అనేక మంది విశ్వాసులు కృతజ్ఞత లేని వారుగా దేవుడు చేసిన మేళ్లకు తిరిగి ప్రత్యుపకారం చేసి ఆయన్ను స్తుతించే అనుభవం లేనటువంటి వారుగా ఉంటున్నారు. ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో నీ కృతజ్ఞతా బలిపీఠమును నోవాహు కట్టినట్లు నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని, పవిత్రమైన వాటిని దేవునికి సమర్పించాలి.
హెబెలును గురించి చెబుతూ కయ్యూను కంటే హెబెలు శ్రేష్టమైన అర్పణలు దేవునికి సమర్పించాడు. నువ్వు దేవునికి సమర్పించేటప్పుడు నువ్వు ఎటువంటివి దేవునికి సమర్పిస్తున్నావు? పవిత్రమైన వాటిని నోవాహు సమర్పించాడు. నువ్వు దేవునికి సమర్పించే కానుకలే కానీ నీ హృదయమే కానీ మరి ఏదైనా ఎలా ఉంటుంది? కృతజ్ఞతతో దేవునికి మనము బలిపీఠం కట్టాలి. నోవాహు ఆశీర్వదించబడ్డాడు. 9 చూస్తే మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించినట్లు నీవు కృతజ్ఞత బలిపీఠ అనుభవము నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. నీ కృతజ్ఞత బలిపీఠము లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. వీడు కృతజ్ఞత లేదు వీడు నేను ఎందుకు ఆశీర్వదించాలని దేవుడు ఒకవేళ నీకు ఇచ్చే ఆశీర్వాదాలని హోల్డ్ చేసి ఉంచాడేమో. అనేక మంది ఈ ఆశీర్వాద కుటుంబ ఆశీర్వాద పండుగలో అనేక మంది ఆశీర్వదించబడాలని మా గొప్ప ఉద్దేశము, మా గొప్ప సంకల్పం ఏంటంటే కుటుంబాలుగా వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఒకవేళ ఈ మందిరమును అనేక మంది తిరస్కరిస్తూ ఉంటారు, అనేక మంది దృష్టిలో ఇది మందిరముగా కనపడకపోవచ్చు, ఇది ఒక పరిచర్యగా కనపడకపోవచ్చు, ఏదో వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు, వాళ్ళకి ఏం పని లేక పాట లేక ఏదో చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చేమో, కానీ దేవుడు మమ్ములను పిలిచి ఈ పరిచర్యను అప్పగించాడు. హల్లెలూయా. ఇది మేము బహు భారంతో చేస్తున్నాం. మీరందరూ ఏకీభవిస్తున్నారు. మాకిచ్చిన దీవెనలు దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. కాబట్టి నోవాహు కట్టిన బలిపీఠాన్ని మనము ఈరోజు కడదాం. నోవాహు ఆశీర్వదించబడటానికి కారణము ఆయన జీవితంలో దేవునికి కృతజ్ఞత లెక్కించలేని స్తోత్రాలు కృతజ్ఞతలు దేవునికి తెలియచేద్దాం. 2వ బలిపీఠము అబ్రహాము కట్టిన బలిపీఠము. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అబ్రహాము కట్టిన బలిపీఠము ప్రార్థనా బలిపీఠము. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము కట్టిన బలిపీఠం ఏంటి? ప్రార్థనా బలిపీఠము. నోవాహు కట్టిన బలిపీఠము కృతజ్ఞత బలిపీఠము. నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఏమి జవాబు చెప్తున్నావు? అయ్యా నాలో ప్రార్థన బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం దగ్గర నీకు ప్రార్థన సమర్పిస్తున్నానని నువ్వు దేవుని సన్నిధిలో ధైర్యము చెప్పగలవా? దేవుడు మనల నుండి ఆశించేది ఏంటంటే ప్రార్థనా బలిపీఠము. ప్రార్థననే బలిపీఠము కట్టాడు అబ్రహాము. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అనే బలిపీఠము ద్వారా నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. ప్రార్థన జయమినిస్తుంది. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన నీ శ్రమానుభవం నుండి విడుదల చేస్తుంది. ఏ జీవితంలోనైతే ప్రార్థన అనే బలిపీఠం ఉండదో వాడు ప్రాణం లేనివాడే, వాడు ఆత్మ లేనివాడే, వాడు దేవుడు
దేవుని ఎరుగనటువంటి వాడే ఏదో నేను ప్రార్థన చేస్తున్నానని 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావేమో 10 నిమిషాలు ప్రార్థన చేసి తృప్తి పడుతున్నావేమో ప్రేమైన దేవుని బిడ్డా నువ్వు దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి ఎంతసేపు ఆ బలిపీఠం దగ్గర ఉంటున్నావు ఎంతసేపు ఆ బలిపీఠం దగ్గర నీ కన్నీరు విడుస్తున్నావు నేను ఆశీర్వదించబడట్లేదు నేను ఆశీర్వదించబడట్లేదు దేవుని నా కుటుంబాన్ని ఆశీర్వదించట్లేదు అని నువ్వు వలపోతున్నావు కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఆ బలిపీఠాన్ని నీవు నేను కలిగి ఉండలేకపోతున్నాం అందుకనే మన కుటుంబాలు శ్రమలతో దుఃఖముతో వ్యాధితో బాధతో బాధపడుతూ ఉన్నాయి నీ కుటుంబాల్లో శ్రమ అనుభవానికి నీ కుటుంబాల్లో నీ భర్త వ్యతిరేకతకు నీ కుటుంబాల్లో నీ భార్య వ్యతిరేకతకు నీ బిడ్డల యొక్క అవిధేయతకు కారణం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన బలిపీఠము లేదు ప్రార్థన బలిపీఠము ఈ దినమును పొందుకొని వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన వలన అన్నీ జరుగుతాయి ఇంతవరకు మీరు వినిన వర్తమానం బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాము ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్న యెడల మీ ప్రార్థన అవసరతలు మీ స్పందనలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మా అడ్రస్ బ్రదర్ టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్ విద్యానగర్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ 9581671144 మరి ఒకటి 9441829